వెల్కమ్ టు టిఆర్9 టీవీ, నేను నిరశ. ప్రభుత్వ పథకాలలో జర్నలిస్టుల భాగస్వామ్యం అభినందనీయమని అన్న ఎమ్మెల్యే. ప్రభుత్వ పథకాలలో జర్నలిస్టుల భాగస్వామ్యం అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా కొడంకల్ మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల ఆవరణలో టీయూడబ్ల్యూజే 143 యూనియన్ ఆధ్వర్యంలో ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ పిలుపు మేరకు నిర్వహించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన జర్నలిస్టులను కళాశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, గతంలో చెట్లు ఇష్టానుసారం నరకడం వల్లే నేడు సకాలంలో వర్షాలు కురవక ఎక్కడి చెరువులు అక్కడ ఎండిపోయాయని తెలిపారు. అందుకే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం హరితహార కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి నిధులు కేటాయించిందని తెలిపారు. జూనియర్ కాలేజ్ ఆవరణలో తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన హరితహార కార్యక్రమము అందులో భాగంగా రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి పిలుపు మేరకు, మన పార్లమెంటు సభ్యులు సంతోషన్న పిలుపు మేరకు ఈరోజు ఈ యొక్క గ్రీన్ ఛాలెంజ్ అని మొక్కలు నాటే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా వీళ్ళందరూ ప్రెస్ అకాడమీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరూ నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీపీ ముద్దప్ప గారు, జిల్లా ప్రెస్ అకాడమీ రవిశంకర్ గారు, కాన్స్టెన్సీ ప్రెస్ అకాడమీ ప్రహ్లాదరావు గారు, వాళ్ళ బృందం మొత్తం, ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా మధు యాదవ్ గారు, విద్యార్థులు అందరూ కూడా పేరు పేరున ముద్దప్పకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం చేపట్టిన హరితహార కార్యక్రమము, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా వర్షాలు లేక మన చెట్లు లేక చెట్లన్నీ కొట్టేసి చెట్లు పోవడం వల్ల వర్షాలు తగ్గిపోయినాయి. మన కొడంగల్లో చూస్తే గత 3-4 సంవత్సరాల నుంచి వర్షాలు లేవు, ఎక్కడ చెరువులా నిండిపోయినాయి, చెరువులు నిండడం లేదు. దానిలో దృష్టిలో ఉంచుకొని మనకు మన ఫ్యూచర్ ఆలోచించి ఈరోజు మన ఇక్కడ ఉన్న పిల్లల విద్యార్థులందరూ కూడా ఒక ఛాలెంజ్ తీసుకొని ప్రతి ఒక్క విద్యార్థి 3 మొక్కలు ప్రతి ఒక్కరు ఛాలెంజ్ చేసుకోండి. మీరు ఒక్కొక్క విద్యార్థి ఒక 3 మొక్కలు నాటేటట్టు మీరు ఛాలెంజ్ చేసి తప్పకుండా మొక్కలు నాటించి మన ఇంటి పరిసరాల్లో కానీ మన ఇంటి ఉన్న కాలనీలో కానీ తప్పకుండా చేయాలని చెప్పి విద్యార్థులందరూ కోరుతున్నాం. మీ తల్లిదండ్రులను కూడా చెప్పి మొక్కలు నాటించే కార్యక్రమం చేయాలి. వీళ్ళ నాయకత్వంలో ఏదైతే అల్లం నారాయణ గారు ఇచ్చిన పిలుపు కానీ, సంతోష్ కుమార్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మనందరం కూడా ఈ గ్రీన్ ఛాలెంజ్ తీసుకొని ఒక్కొక్కరు ఛాలెంజ్ ప్రకారంగా ఒక్కరికి ముగ్గురు ఛాలెంజ్ చేసుకొని మొక్కలు నాటే కార్యక్రమం చేయండి. ఎందుకంటే మనం వర్షాకాలం కూడా చాలా మొక్కలు నాటినాం. ప్రతి గ్రామాల్లో కూడా 30 రోజుల ప్రణాళిక పెట్టి ప్రతి గ్రామంలో కూడా హరితహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. వాటర్ ట్యాంకర్లు కూడా ట్రాక్టర్లు ఇచ్చి వాటికి వాటర్ పోయడానికి ట్యాంకర్ కూడా ఏర్పాటు చేసినాం. గ్రామాలలో చెట్లకు టీ గార్డ్స్ పెట్టి మొక్కలు పెట్టి హరితహారానికి ఎక్కువ నిధులు ఇచ్చి గ్రామాలలో కూడా మొక్కలు పెంచుతా ఉన్నాం. అందులో కూడా మీరు అందరూ కూడా భాగస్వాములు అయ్యి ఎక్కడైతే సర్పంచులు కానీ ఎంపీటీసీలు ఉంటారో వాళ్ళతో పాటు మీ విద్యార్థులు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి గ్రామాలలో ఉన్న విద్యార్థులు అందరూ కూడా ఆ చెట్లు నాటే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అయ్యి అందరూ చెట్లు పెట్టాలి. తప్పకుండా వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు మన కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఇంకా రాబోయే వర్షాకాలంలో ఈసారి మనం నర్సరీలు కూడా ఏ గ్రామానికి రాబోయే నర్సరీని ఎవరికి ఏ అవసరం ఉన్న మొక్కలు పెంచుతా ఉన్నాం. ఆ గ్రామానికి ఎన్ని మొక్కలు అవసరం ఉన్నది, ఏ మొక్కలు పెట్టుకోవాలి అనేది కూడా ముందే ప్రణాళిక తయారు చేసి దాని ప్రకారంగా నర్సరీ పెంచుతా ఉన్నాం. ఆ విధంగా ఎవరికైనా పండ్ల మొక్కలు ఉంటే కూడా వాటి ఇష్ట ప్రకారం కూడా పెంచుతా ఉన్నాం. రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీ అల్లం నారాయణ గారు గ్రీన్ ఛాలెంజ్ పిలుపు మేరకు ఈరోజు నిన్న మొన్న 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం చెప్పడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్క జర్నలిస్టు భాగస్వాములైనారు. అందులో భాగంగా సీఎం గారు అభినందించారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక్కడ కోడంగల్లో మన శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారు, ఎంపీపీ ముద్దప్ప సారు, ప్రిన్సిపాల్ గారు ఈ మధుసూదన్ అన్న గారు, ఇక్కడ జర్నలిస్టు అధ్యక్షులు ప్రహ్లాద్ గారు, ప్రధాన కార్యదర్శి హనుమంత్ గారు అందరూ హాజరయ్యారు. మేమంతా సమాజంలో భాగస్వాములమే. మేము సమాజాభివృద్ధి కోసం జర్నలిస్టు అందరం పాటుపడతాము. అందుకు ప్రభుత్వం మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తుంది. రాబోయే రోజుల్లో జర్నలిస్టుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం పాటుపడుతుంది. డబుల్ బెడ్రూమ్ల కోసం కూడా ఇక్కడ త్వరలో శంకుస్థాపన చేసేందుకు మన ఎమ్మెల్యే గారు ముందుకు రానున్నారు. తదుపరి కార్యక్రమాన్ని మా ఎంపీ గారు మాట్లాడతారని కోరుతున్నాను. జర్నలిస్టు ఈ యొక్క కొడంగల్ జూనియర్ కాలేజ్లో గ్రీన్ రోజ్
అల్లం నారాయణ గారి ఒక పిలుపు మేరకు ఈ యొక్క జూనియర్ కాలేజీలో ఇప్పుడే ఈ యొక్క చెట్లని నాటడం దాంట్లో పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు పాల్గొనడం అదే విధంగా జిల్లా జర్నలిస్ట్ సంఘం రవిశంకర్ గారు పెద్దలు అదే విధంగా ఇక్కడ తాలూకా జర్నలిస్ట్ ప్రహ్లాద్ గారు అదే విధంగా వారి బృందం అందరికీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు మీరు మేము పెట్టిపోవడమే కాకుండా మీరు దీన్ని జాగ్రత్తగా మీరు పెట్టాలి చెట్టు పెట్టి మీకు ఎందుకంటే కాంపౌండ్ ఉంది అంత ఉంది చక్కగా మీ బిల్డింగ్ ఉంది దీంట్లో ఈ రౌండ్ గా చెట్లు పెట్టుకొని మంచిగా దీన్ని చక్కగా ఇప్పుడు చెప్పినట్లు గ్రీన్ రోజ్ గా గ్రీన్ గా ఇక్కడ వస్తేనే ప్రశాంతంగా ఉండేటట్ల గ్రౌండ్ కిని ఎక్కువ ప్రాంతం అంతా గ్రీన్ ఆ చెట్లు చూసినాం కదా పాతగా అప్పుడు చాలా ఉండేటివి అవి అక్కడ పాత మీ బిల్డింగ్ లా అప్పుడున్న ఒక ప్రిన్సిపల్ గారు మంచిగా బ్రహ్మాండంగా ఈ దొరకాలే చూస్తే మొక్కలతో నిండిపోయేటట్టు చెట్లతో నిండిపోయేటట్టుగా ఏర్పాటు చేస్తుంది గ్రేటర్ హైదరాబాద్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మొక్కలు తెచ్చి ఇక్కడ పెట్టేసి బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క జర్నలిస్టుల ఫోరం జిల్లా కానీ నియోజకవర్గ ఫోరం నాయకత్వంలో ఈ మొక్కల కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. కాపాడదాం 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 పచ్చని చెట్లు పచ్చని చెట్లు మంచి బ్రహ్మాండంగా ఈ దొరకాలే చూస్తే మొక్కలతో నిండిపోయేటట్టు చెట్లతో నిండిపోయేటట్టుగా ఏర్పాటు చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మొక్కలు తెచ్చి ఇక్కడ పెట్టేసి బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క జర్నలిస్టుల ఫోరం జిల్లా కానీ నియోజకవర్గ ఫోరం నాయకత్వంలో ఈ మొక్కల కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. ఏంటో జరుగు బాబు పిచ్చట సబ్జెక్ట్ నేత ఏట పచ్చని చెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు కాపాడదాం 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 పచ్చని చెట్లు పచ్చని చెట్లు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700970100.